కృష్ణా నదిపై ఏపీలో 12 వంతెనల నిర్మాణాలు జరిగాయి. తెలంగాణ గోదావరిపై మాత్రం కేవలం రెండంటే రెండు వంతెనలే ఉన్నాయి. ఆంధ్ర పాలకులు తెలంగాణపై చూపిన పక్షపాతానికి నిలువెత్తు సాక్ష్యం ఉమ్మడి పంచగూడ మధ్య గోదావరిపై వంతెన లేకపోవడమే. నిజామాబాద్ నిర్మల్ జిల్లా మధ్య రాకపోకలకు గోదావరిపై వంతెన నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంకల్పించారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడి వంతెన నిర్మాణానికి 120 కోట్ల నిధులను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంజూరు చేయించారు. ఈ వంతెన నిర్మాణాన్ని ఏడాదిలోపు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పూర్తి చేయించిన ఘనత కూడా ఆయనకే దక్కింది. మనం ఇప్పుడు ఉమ్మడి గోదావరి నదిపై నిర్మించబడిన బ్రిడ్జి మీద ఉన్నాము. ఉమామహేశ్వర దేవస్థానం పక్కకున్న ఈ బ్రిడ్జి మీద మనకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే సాబ్ జీవన్ రెడ్డి అయిన తర్వాత ఈ యొక్క బ్రిడ్జిని మనకు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ బ్రిడ్జి లేక ముందు మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండే, ఎన్నో గోసలు ఉండే. ఈ గోదావరి నదిపై ఉన్న పుట్టిలో మేము అటువైపు పోడు, అక్కడ నుంచి ఇటువంటి వచ్చుడు, అటువంటి చాలా ఇబ్బందులు ఉంటుండే. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అయిన తర్వాత మాకు ఎంత హ్యాపీగా ఏంటంటే, ఇటు నిజామాబాద్ డిస్టిక్, ఆదిలాబాద్ డిస్టిక్, లోస్రా మండల్, నందిపేట మండలం కలుపుతూ ఉమ్మడి పంచగూడ గ్రామాలని కలుపుతూ ఈ బ్రిడ్జ్ వేయించడం జరిగింది. ఈ బ్రిడ్జ్ నుంచి మాకు చాలా సౌకర్యాలు జరిగినాయి. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కానీ, ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి కానీ, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ప్రాబ్లం, ఏమైనా హాస్పిటల్స్ ప్రాబ్లం ఉంటే నిజామాబాద్ పోవడానికి కూడా చాలా దగ్గరైంది. నిజామాబాద్ నిర్మల్ మధ్య ఉన్న గోదావరిపై వంతెన నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డికే దక్కింది. 93 కిలోమీటర్ల ప్రయాణం 15 కిలోమీటర్లకు చేరింది. వంతెన నిర్మాణానికి సహకరించిన భూ నిర్వాసితులకు 3 కోట్ల పరిహారం అందించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించాయి. జై జీవనన్న, జై జై జీవనన్న, జై కవితక్క, జై జై కవితక్క, జై కేసీఆర్, జై జై కేసీఆర్, జై తెలంగాణ, జై జై తెలంగాణ.